ఆహా అన్స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించి తొలి ఎపిసోడ్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబుకు బాలయ్య అన్స్టాపబుల్ క్వశ్చన్స్ వేశారు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలపై చంద్రబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ దోస్తీపైన స్పందించారు. రాజకీయాల్లో పవన్ తాను అన్స్టాపబుల్ గా ఉంటామన్నారు. అయితే కక్ష సాధింపు రాజకీయాలపై చంద్రబాబు ఏం మాట్లాడారు, పవన్ తో స్నేహం గురించి ఎలా స్పందించారనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తేనే గానీ తెలియదు. ఇక ఈ నెల 25న రాత్రి 8:30కు ఆహాలో పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అభిమానులు వేరు, బాలయ్య వేరు కాదు. బాలయ్య అభిమాని ఒకడే. పండగ మళ్ళీ మొదలైంది. దేశ రాజకీయ చరిత్రలో ఎరగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, ఆ బాబు గారు, మీ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అనే నేను, చంద్రబాబు నాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏదడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెప్తానని సమయస్ఫూర్తిగా మీ మీద పెట్టా. మీ చమత్కారం మీది, మా సమయస్ఫూర్తి మాట. గీత దాటని మనిషి మీరు, ఇప్పుడు మీకోసం వాళ్ళ గీత దాటారు బావా. ఇప్పుడు ఆ సమయంలో అంటే ఆ క్షణం మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? నేను బస్సులో ఉన్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేశాము. రాత్రంతా తలుపు కొడితే తలుపు కూడా తీయలేదు. అంటే మొదటి రాత్రి జైల్లో ఎలా గడిచిందమ్మా? మనసులో సావును గురించి ఆలో ఆ 53 రోజులు కూడా అదే జరిగింది. బట్ నేను మాత్రం తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. ఆకాశంలో సూర్యచంద్రులు, ఇప్పుడు ఆంధ్రాలో బాబు గారు, కళ్యాణ్ బాబు అంటున్నారు. తెలుగు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసారు మీటింగ్ అది ఆ జైలు వాడల మధ్య. ఆ లోపల అంటే అక్కడ ఏం జరిగింది అని ప్రజలకు తెలియాలి బాబు. రెండు నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరం మాట్లాడాం. మాట్లాడినప్పుడు ఒక నూతనమైన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం చేయడం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్. కఠినమైన చాయిసెస్ ఇప్పుడు ముందుంచుతాను నేను. బాలయ్య కోసం ప్రేమగా, బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ జోక్స్ ఉంటాయి. వైజాగా విజయవాడ మీరు నా చాయిస్ పెట్టలేదా? మా చెల్లెలతో రొమాంటిక్ సినిమా చూసింది ఒకటి చెప్పండి. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి. మీరేమో ధోని లాంటి లీడరు, నేనేమో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్. ఆల్వేస్ ఐ ప్రిఫర్ విరాట్ కోహ్లీ. ఎలాంటి ఆన్సర్ అవ్వాలంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోవాలి, పంచాయతీ నేనే తీర్చాలి. మా చెల్ల భువనేశ్వరి, నా కూతురు బ్రహ్మిణి. ఇప్పుడు ఇంట్లో ఎవరు బాస్? మాకు పెద్ద సమస్య అయిపోయింది. మేము ట్రైన్ చేసి పంపించాం. ఇప్పుడు బాగా ఆట ఏంటంటే, ఇప్పుడు మా చెల్లయ్య మీకు ఒక 500 ఇచ్చి సామాన్లు కొనుక్కు రమ్మంది అనుకోండి, ముందు భద్రంగా జోబులో పెట్టుకో. ఇప్పుడు మీ లైఫ్ లో షుగర్ ఎవరు బా? నీ లైఫ్ లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, నా లైఫ్ లో ఒకటే షుగర్. మీ లైఫ్ లో ఉల్లిపాయ ఎవరు? నన్ను ఎన్ని ట్రికెలు అడిగారా, నేను వందరనే చెప్తా. వాట్ ఇస్ ద నాటియెస్ట్ థింగ్ యు డిడ్ ఇన్ చైల్డ్హుడ్? బలయ్య నువ్వు చెప్పు. మిమ్మల్ని అడిగారు బా నన్ను అడుగు. నేను స్టూడెంట్ డేస్ లో, నేను మాస్ హీరో అయితే మీరు మాస్ లీడర్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఒకప్పుడు నేను ఏం చెప్పేవాడిని అంటే, థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ. ఇప్పుడు అది కాదు నా స్లోగన్, థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ.
ఎప్పటికైనా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనే నా ఆకాంక్ష. అభిమానులు వేరు, బాలయ్య వేరు కాదు.